అందరికి నమస్కారం. ఈ మోదుగు పూలు, మోదుగు అంటే తీగ మోదుగ, మనకు అడ్డాకు ఇస్త్రాకులు ఉంటాయి కదా, ఇస్త్రాకులు అడ్డాకులు అంటారు అక్కడ, అడ్డాకే ఇస్త్రాకు. ఇది తీగ మోదుగ, ముళ్ళు మోదుగ, మోదుగ, తీగ మోదుగ. ఈ తీగ మోదుగులో ఈ పువ్వులు తెల్ల పువ్వులు అన్నమాట. అయితే ఈ గ్రీష్మ ఋతువులో ఈ మోదుగు పూలు, ఈ తెల్ల పువ్వులు మనం మామూలుగా ఎండబెట్టి దాచుకొని కషాయం కాసిన తాగితే బాగా చలవ చేస్తామటండి. రెండోది వైట్ డిశ్చార్జ్లు ఇలాంటివి తగ్గుతాయి, గర్భాశయ క్యాన్సర్ లాంటివి పోతాయి. రెండోది ఏంటంటే ఇక విశేషం ఏంటంటే ఈ పూలు నైట్ ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అయిన వెంటనే కలెక్ట్ చేసుకొని నెయ్యిలో వేయాలి. ఆవు నెయ్యిలో వేసి చిన్న మంట మీద మరగబెట్టేస్తే ఆ పూలన్నీ ఒళ్ళిపోతాయి అండి. ఈ పూలు ఉన్న అదంతా ఎక్స్ట్రాక్ట్ అంతా ఆయిల్ గృతంలోకి వచ్చేస్తుంది. ఈ గృతం ముక్కులో వేస్తే అమావాస్యకి ఎడ ముక్కులో, అమావాస్యకి ఎడ ముక్కులో, పౌర్ణమికి కుడి ముక్కులో ఒక డ్రాప్ వేయాలి. నైట్ వేస్తే ముంద ముద్దుగా ఉన్న వాళ్ళకి, ఈ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి అద్భుతంగా పనిచేస్తామట. అంటే బ్రెయిన్ యాక్టివేట్ చేస్తామట, మేధస్సు పెరుగుతుంది, అలాగే బ్రెయిన్కి సంబంధించిన డిఫెక్ట్స్ అన్నీ క్యూర్ అవుతాయి. అల్జీమర్స్ అంటాం, పెద్ద పెద్ద వయసు వచ్చాక మరుపు ఉంటుంది. అలాంటి డిసీజులు కూడా ఇవి డ్రాప్ వేస్తే బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ మరుపు అనేది పోద్దనమాట. అంటే ఒక విషయం చెప్పాలంటే ఇది మేధస్సు పెంచడంలో అతి అద్భుతమైన మొక్క దీని పువ్వులు. తీగ మోదుగ పువ్వులు మేధస్సుని పెంచడంలో అతి అద్భుతంగా పనిచేస్తాయి. నమస్కారం. సిద్ధవైద్యం, సిద్ధవైద్యం అంటే శివుడు అన్నమాట. సిద్ధి పొందిన వాడు చేసే వైద్యం సిద్ధవైద్యం. అందులోనే పాదరసం వాడతారు. అదే పాదరసాన్ని అష్టాదశ సంస్కారాలు అంటే 18 సార్లు దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తే ఆ చేసే లోపల వీడు చేసినప్పుడు సిద్ధుడు అయిపోతారు అన్నమాట. వాళ్ళ చేతితో మంది ఒకళ్ళ ఇలా అంటే జబ్బు తగ్గిపోదు. అలా చేసిన వాళ్ళలో సిద్ధులు ఎవరంటే రమణ మహర్షి, శిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు బాగా ఎక్కువ పాపులర్ కాబట్టి వాళ్ళందరూ సిద్ధులు అన్నమాట. సిద్ధులు ఏం చేస్తారు, ఆ భక్తుడు జబ్బు తీసుకుని అది ఏది తగ్గించగలదో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఆయుర్వేదం చేశాననుకోండి, నేను మీరు వచ్చారనుకోండి, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను వేపాకు మారేడాకు కలిపిస్తే మీకు తగ్గిపోతుంది నాకు తెలుసు, ఆ రెండు నేను తెచ్చి నూరి మీకు మాత్రలు ఇచ్చి వేసుకో తగ్గిపోతుందని చెప్తాను, అది ఆయుర్వేదం. సిద్ధవైద్యులు ఏం చేస్తారు అండి, మీ జబ్బుని ఆయన తీసేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఆ వేప చెట్టుకిని మారేడుకి పెడతారు, అది క్యూర్ చేసుకుంటారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు చేసిన జబ్బు చాలా స్ట్రాంగ్ అనుకోండి, అది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అది ఏదైనా చెట్టు పెడితే చచ్చిపోతాం అక్కడ చెట్టు, దీనివల్ల పెట్టరాలు దగ్గర ఉంచుకుంటారు. అలాగే అలా సిద్ధులందరికీ ఏదో క్రానిక్ డిసీజ్ ఉంటుంది. రమణ మహర్షి గారికి ఇక్కడ క్యాన్సర్ పొంది ఉండేది. అలా ఏంటంటే అది ఎవరిదో అది వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, అది పెడితే అది మళ్ళీ చెట్లు అయిపోతాయని, అలా అది సిద్ధవైద్యం. ఆయుర్వేదం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో పనిచేస్తుంది మందు. అలాగే సిద్ధవైద్యం కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరంలో పనిచేస్తాయి. అందుకు జబ్బు శాశ్వతంగా పోతుంది అంటే అంత రూట్ లెవెల్లో చేయగలిగితే వైద్యుడికి వాస్తు, యాస్ట్రాలజీ, హోమెస్ట్రీ ఇవన్నీ తెలియాలన్నమాట అండి. మురికిలకు గుణం అలా అంత పట్టు ఉంటే అద్భుతంగా పూర్వం వైద్యులందరూ అంత పట్టు సాధించి వైద్యం చేసేవారన్నమాట అండి. కొంతమంది డాక్టర్స్ అయితే పేషెంట్ నడిచి వస్తుంటే అతను తల వెంట్రుక నుంచి కాలు దాకా చూసి నడకను చూసి వచ్చేటప్పుడు మందు రాసేవారు. పక్క గదిలో వాయిస్ వినిపిస్తే మందు రాసేవారు, ఏ జబ్బు ఉందో కనిపెట్టి దొబ్బుతూ మందు రాసేవారు. చేతికి దారం కట్టిస్తే, ఏదైనా వెంట్రుకు కట్టిస్తే అవతల గదిలో ఉండి పట్టుకొని వెంట్రుకు పట్టుకొని జబ్బులు ఏమైనా రాసి మందు ఇచ్చింది. అంత అద్భుతమైన శాస్త్రం మంది ఆయుర్వేదం. చేయి పట్టుకునే పరిస్థితి అది మనం నాడీ పరీక్ష. నాడీ పరీక్ష అనేది చాలా అద్భుతమైనది. ఇలా పట్టుకొని మీరు 3 నెలల క్రితం ఏం తిన్నారో చెప్పేయచ్చు,
మూడు నెలల క్రితం ఏం తిన్నారు చెప్పచ్చు, నిన్న ఏం తిన్నారు చెప్పచ్చు, ఒక పదేళ్ళ క్రితం మీకు ఏం చెప్పొచ్చింది చెప్పచ్చు, మీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పచ్చు. అంత విద్వాంసులు ఉండేవారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా.